Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అధికారం పోయాక జగన్ పరిస్థితి ఎలా ఉంది? గత నెల 19వ తేదీకి చంద్రబాబు సర్కార్కు 100 రోజులు పూర్తయ్యాయి. కూటమి అధికారంలో కొలువు తీరి 4 నెలలు కావస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై జనాభిప్రాయం ఏంటో మాట్లాడుకున్నాం. ఇదే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా 4 నెలల్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన జగన్ ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకుందాం. కూటమికి అపరిమితమైన అధికారం దక్కడం జగన్ పాలిట వరమైంది. ఇక తమకు ఎదురే లేదన్న అహంకారం ముఖ్యంగా టీడీపీలో కనిపిస్తోంది. అందుకే చేయకూడని తప్పుల్ని టీడీపీ జనసేన నేతలు చేస్తున్నారు. ఇంకా అధికారంలో కొలువు తీరకనే అసలే ఘోర వాటమితో కుంగిపోయిన వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడికి టీడీపీ తెగబడింది. అంతేకాదు వారి ఆస్తులు వ్యాపారాలను లాక్కోవడానికి టీడీపీ వెనుకాడకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే తంతు. గతంలో ఎనడూ లేని విధంగా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శల్ని ఎదుర్కోవలసి వచ్చింది. కొన్ని చోట్ల హత్యలు, తీవ్ర గాయాల పాలయ్యారు. ఇవన్నీ వైసీపీపై సానుభూతిని క్రియేట్ చేయడానికి దోహదం చేశాయి. అంతేకాకుండా సంక్షేమ పథకాలని నిబద్ధతతో పనిచేసిన జగన్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే 4 ఎంపీ సీట్లకు పడిపోవడం కూడా ప్రజలలో సానుభూతికి కారణమైంది. ఘోర వాటమి నుంచి తేరుకోవడానికి జగన్కు ఏడాదికి తక్కువ కాకుండా సమయం తీసుకుంటుందని టీడీపీ జనసేన నేతలు భావించారు. కానీ నెలలోపే ఆయన వాటమి నుంచి తేరుకున్నారు. తమ పార్టీపై జరుగుతున్న దాడుల్ని దేశవ్యాప్తంగా అందరి దృష్టికి తీసుకువెళ్లి చంద్రబాబు సర్కార్ను ఎండగట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఢిల్లీ వేదికగా తన పార్టీ నాయకులతో కలిసి జగన్ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎంపీలు, అలాగే అన్నాడు ఎంకే తదితర ఇండియా కూటమి నేతలు హాజరై సంఘీభావం తెలిపారు. అధికారం శాశ్వతం కాదని, చంద్రబాబు ప్రభుత్వ తీరు బాగోలేదని పలువురు నేతలు హితవు పలికారు. ఢిల్లీలో ధర్నా వైసీపీ ఊహించిన దానికంటే మెరుగ్గా విజయవంతమైంది. దీంతో వైసీపీలో జోష్ కనిపించింది. ఆ తర్వాత పులివెందులలో జగన్ వరుస పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా జనం నుంచి విపరీతమైన స్పందన కనిపించింది. నెల్లూరు జైలులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను టీడీపీ కార్యకర్త హత్య చేయగా బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రజాస్పందన వెల్లువెత్తింది. జనంలో జగన్పై ఆదరణ తగ్గలేదని మళ్లీ అధికారంపై వైసీపీల విశ్వాసం కలిగింది. మరోవైపు విజయవాడలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం అట్రాప్ ఫ్లాప్ కావడం వైసీపీకి రాజకీయంగా కలిసి వచ్చే అంశం. వరద బాధితుల్ని 2 సార్లు జగన్ పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్భాలలో అనూహ్య స్పందన లభించింది. జగన్ ఓడినా జనంలో మాత్రం ఆయన ఉన్నారని వైసీపీకి నమ్మకం ఏర్పడింది. ఇవన్నీ పాజిటివ్ అంశాలు. ఇదే సందర్భంలో జగన్కు ఆదరణ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కన్ను కుట్టింది. జగన్ను రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేయడానికి తిరుమల లడ్డు ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో వైసీపీ ప్రభుత్వం తయారు చేయించిందని 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద బండ వేశారు. దీంతో జగన్తో సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీని నుంచి బయటపడడం అసాధ్యమని వైసీపీ భయపడింది. ఆ తర్వాత వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో వైసీపీ ఊపిరి పీల్చుకుంది. మరీ ముఖ్యంగా గత నెల 30న సుప్రీంకోర్టు కల్తీకి ఆధారాలు ఏవి అని ప్రశ్నించడం, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ఏంటని చంద్రబాబుకు మొట్టికాయలు వేసింది. అంతేకాదు కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు కామెంట్స్ చేయడంతో దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దోషులుగా నిలిచారు. ఈ పరిణామాలు వైఎస్ జగన్కు పాజిటివ్ అయ్యాయి. జాతీయ స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. పార్టీ నిర్మాణానికి ఒక సలహాదారుడిని నియమించుకోవడం ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది. వాటమిపై ఆత్మ విమర్శ చేసుకుని గుణపాఠాలు నేర్చుకుంటే ఏ సలహాదారుడు అవసరం లేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికీ జగన్ సామాన్యులను కలవడానికి ఇబ్బంది. తాడేపల్లికి వెళ్లిన ఎవరైనా జగన్ను కలవాలంటే అపాయింట్మెంట్ లేకున్నా పర్వాలేదనే పరిస్థితి రావాలి. కానీ తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి వెళుతున్న సామాన్య ప్రజలు, జగన్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. ఓడిపోయినా ఇంకా జగన్ను కలవనియరా? ఇక శాశ్వతంగా ఆయనకు దూరం కావాలనేంతగా విరక్తి, అసహనం, ఆగ్రహం వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్లో కలిగిస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్న క్వార్టరేనే ఆయనకు నష్టం కలిగిస్తున్నారనే అభిప్రాయం జనంలో బలంగా ఉంది. ఓడిపోయినా జగన్ను ఇంకా తాడేపల్లి ప్యాలెస్లోనే బంధించారనే ఆరోపణ లేకపోలేదు. జగన్ మాస్ లీడర్ అని, ఆయన్ను జనంతో మమేకం కానివ్వకపోతే తీవ్రంగా నష్టం కలిగించిన వారవుతారనే ఆగ్రహం కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. ప్రధానంగా వైసీపీలో సమన్వయ లోపం కనిపిస్తోంది. వైసీపీకి నాలెడ్జ్ సెంటర్ లేదు. అలాగే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు తాడేపల్లిలోని పార్టీ పెద్దలతో సంబంధాలు ఉండడం లేదు. జగన్ ఏనాడు కార్యకర్తలు, నాయకులతో మాట్లాడిన దాఖలాలు లేవు.
పోనీ జగన్ నుంచి కార్యకర్తలు కోరుకుంటున్నది కూడా ఏమీ లేదు. జస్ట్ ఆయనతో సెల్ఫీ దిగితే మహదానంద పడిపోతారు. ఆ మాత్రం ఆనందం నింపడానికి కూడా వైసీపీ పెద్దలకు చేత కావడం లేదు, మనసు రావడం లేదు. జగన్ కావాలని కోరుకుంటున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఆయన దూరంగా ఉన్నారు. ఇద్దరినీ కలిపే వ్యవస్థ ఏర్పడేంత వరకు వైసీపీకి మంచి రోజులు లేనట్టే. నిజానికి చంద్రబాబు సర్కార్ 100 రోజుల పాలన పూర్తయ్యేసరికి జనంలో వ్యతిరేక టాక్ తెచ్చుకుంది. దీనిని రాజకీయంగా సొమ్ము చేసుకునే వ్యవస్థ వైసీపీ వద్ద లేనే లేదు. నెమ్మదిగా చంద్రబాబు సర్కార్పై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ వ్యతిరేకత అంతా వైసీపీకి సానుకూలంగా మారాలి. అలా మారుతున్న వాతావరణం కనిపించడం లేదు. దొందు ద్వందే అనే నిట్టూర్పు జనం నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడే జగన్పై వ్యతిరేకత పోయేలా లేదు. ఘోరంగా ఓడిపోయిన పార్టీకి ఒక్కసారిగా అనుకూల వాతావరణం ఉండదు. కానీ అయ్యో పాపం జగన్ అనే సానుభూతి క్రమంగా బిల్డప్ కావాలి. అది చాలా తక్కువగా అవుతోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు సర్కార్ ఒక పథకం వైసీపీ ప్రభుత్వంపై దారుణమైన నిందారోపణలు వేస్తోంది. వీటికి గట్టిగా కౌంటర్ ఇచ్చే అధికార ప్రతినిధులు కరువయ్యారు. జగన్కు తెలుసనో లేక మరో ముఖ్య నాయకుడికి సన్నిహితమనో అధికార ప్రతినిధి పదవుల్ని కట్టబెట్టారు. అంతే తప్ప కాసింత రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై జ్ఞానం ఉన్నవాళ్లను పార్టీ వాయిస్ను బలంగా వినిపించడానికి పదవులు ఇవ్వకపోవడం అతిపెద్ద లోపం. ఉదాహరణకు ప్రకాశం బ్యారేజీని 3 ఓట్లతో ధ్వంసం చేసి లక్షలాది మంది విజయవాడ ప్రజల ఉసురు తీయడానికి జగన్ పార్టీ నాయకులు కుట్ర పన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం, దానినే కూటమి నేతలు అందుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎద్దు ఈనిందంటే ఘాటికి కట్టేయమని టీడీపీ నేతలు చెబితే కట్టేస్తామని ముందుకొచ్చే వాళ్లను చూస్తూ ఉన్నాం. కానీ ఎద్దు ఎలా ఈనుతుందనే ప్రశ్నను జనం మెదళ్లలో మొలకెత్తించడంలో వైసీపీ అధికార ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. ఇలాగైతే భవిష్యత్తులో గట్టు ఎలా ఎక్కుతారో ప్రశ్నించుకోవాలి.